జూలపల్లి మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రైతుల ధాన్యం కటింగ్ చేస్తే కేంద్రం నిర్వాహకులను తొలగిస్తామని హెచ్చరిక. అంతర్జాతీయ ఆర్ట్స్ డేని పురస్కరించుకొని పెద్దపల్లి గాయత్రీ విద్యానికేతన్లో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లో తమ కళా నైపుణ్యతను ప్రదర్శించిన స్టూడెంట్స్. పెద్దపల్లి రామగుండం ప్రభుత్వ ఐటిఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆరు కొత్త కోర్సులు పదవ తరగతి ఉత్తీర్ణులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్న ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. పెద్దపల్లి ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాలలో రెడ్ కలర్ డే సెలబ్రేషన్స్ అలరించిన చిన్నారుల నృత్యాలు. నవంబర్ 3న హైదరాబాద్లో ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ. బొంపల్లి గ్రామంలో అక్రమ మట్టి దందాను అడ్డుకున్న గ్రామస్తులు జేసీబీ టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు. నందిమేడారం తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శ్రమదానంతో పిచ్చి మొక్కల తొలగింపు పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి తెనుగువాడ మీదుగా వెళ్తున్న భారీ మట్టి టిప్పర్లను అడ్డుకున్న వార్డు ప్రజలు వేరే మార్గం ద్వారా టిప్పర్లను తరలించాలని వార్డు ప్రజల డిమాండ్.